వారాహి డిక్లరేషన్ ప్రకటించిన పవన్, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి, ప్రతి ఏటా నిధులు కేటాయించాలని డిమాండ్. పవన్ స్వాముల వారు దీక్ష చేపట్టారు, జగన్ పై ఇష్టానుసారంగా మాట్లాడారు, డిప్యూటీ సీఎం పై భూమనా సెడ్డైర్లు. సీఎం రేవంత్ కు ఈటల సవాల్, కూలగొడుతున్న ఇళ్ల దగ్గరికి వెళ్దాం, ప్రజలు మెచ్చుకుంటే ముక్కు నేలకు రాస్తారన్న ఎంపీ. లడ్డూ కల్తీపై సుప్రీంలో విచారణ వాయిదా, రేపటికి వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం, దర్యాప్తుపై సమయం కోరిన సోలిసిటర్ జనరల్. కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్, ఖరీఫ్ ధాన్యం కొనుగోలు, డీఎస్సీపై సమీక్ష, హాజరైన మంత్రి ఉత్తమ్, సీఎస్. కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లిన నాగార్జున, నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్. ఎల్బీ స్టేడియంలో సీఎం కప్ 2024 ప్రారంభం, లోగో పోస్టర్ విడుదల చేసిన రేవంత్, హైదరాబాద్ ను క్రీడలకు వేదిక చేస్తామన్న సీఎం. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, ప్రభుత్వ పనులకు అడ్డుపడితే ప్రజలు ఊరుకోరు, బీఆర్ఎస్ ఓటమికి కేటీఆరే కారణమన్న కొండా సురేఖ. కొండా సురేఖ వ్యాఖ్యలు బాధాకరం, ఆమె వెనక ఉండి రేవంత్ నడిపిస్తున్నారు, మంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలన్న ఎర్రబెల్లి. సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ, గంజాయి నివారణ, కట్టడి చర్యలపై చర్చ, డ్రగ్స్ రహిత రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యమన్న అనిత. రాష్ట్రంలో అధికార దుర్వినియోగమవుతుంది, అన్యాయమైన పాలన కొనసాగుతుంది, మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమేనన్న జగన్. అధికారం లేక జగన్ కు పిచ్చి పట్టినట్టుంది, అప్పుడే ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు, జగన్ పై మంత్రి అనగాని విమర్శలు. లొంగిపోయిన జోగి రమేష్ అనుచరులు, మంగళగిరి డీఎస్పీ ఆఫీసులో ఆరుగురు లొంగుబాటు, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఉన్న నిందితులు. గద్వాల్లో గాలివాన బీభత్సం, కూలిన భారీ కటౌట్లు, మహిళకు స్వల్ప గాయాలు. చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్ లో గోల్మాల్, డిపాజిట్లు కాజేశారని ఖాతాదారుల ఆందోళన, బ్యాంక్ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు. శంకర్ నగర్ లో కొనసాగుతున్న కూల్చివేతలు, 150 కుటుంబాలను తరలించిన అధికారులు, చెంచల్గూడలో నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, బ్రహ్మోత్సవాలకు ఘనంగా అంకురార్పణ, అనంతరం భూమాతకు అర్చకుల ప్రత్యేక పూజలు. ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా మహోత్సవాలు, తొలిరోజు వైభవంగా నగరోత్సవం, పల్లకిలో ఓరిగిన గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం, ఒక్కరోజులో 11 లక్షల కోట్లు ఆవిరి.